నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. ఆదోని పట్టణ ప్రాంతంలో 5 రోజులుగా కొలువుదీరిన వినాయక స్వామికి ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ బత్తెన నాగరాజు వచ్చారు. మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ, ఆదోని పట్టణం 5 రోజులుగా వినాయక స్వామి మహోత్సవాలు కాని కనీ విని ఎరగని రీతిలో పూజలు అందుకున్నాడు. ఈరోజు వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులు వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బత్తెన రాగరాజు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, కూటమి ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత వినాయక నిమజ్జనానికి ఆదోని పట్టణానికి రావడం జరిగింది. వాస్తవంగా కుల మతాలకు అతీతంగా, ఎందుకంటే ఆదోని సెన్సిటివ్ ప్రాంతం అయినా కూడా అన్ని కులాల వాళ్ళు హిందూ ముస్లిం భావి భావి అంటూ ఈ నిమజ్జన ఉత్సవంలో బ్రహ్మాండంగా పాల్గొన్నారు. అందుకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ ఆదోని పట్టణం మత సామరస్యంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఈ పండుగను ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నిమజ్జనం అయిపోయే వరకు ప్రజలందరూ దీనికి సహకరించి ఈ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఈ 2024 తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అందులో భాగంగా నా కర్నూలు జిల్లాలో ఈ ఆదోని రకరకాలుగా అభివృద్ధి చేయడానికి మీనాక్షి అన్న గారి ఆధ్వర్యంలో అన్ని రకాలుగా గంగన పత్రంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.